అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పరమట శ్యామ్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. 29 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేసినా పార్టీ ఈసారి కూడా అన్యాయం చేయడంతో స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీతో వచ్చి ఆర్డీఓ ఆఫీస్ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ గత 29 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను అనేక రకాల పర్వాలు నిర్వర్తించడం జరిగింది. అదే క్రమంలో మరి గత 5 పర్యాయములు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ని ఆశించడం జరిగింది. పార్టీ నీకు నెక్స్ట్ టైము న్యాయం చేస్తాం, నెక్స్ట్ టైం న్యాయం చేస్తామని చెప్పి అలాగే మరి కాలం గడుపుకుంటూ వచ్చింది. ఇప్పటికీ 29 సంవత్సరాల నుంచి అదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈసారి నా పేరు కనీసం పరిశీలనలో కూడా తీసుకోపోవడం అనేది చాలా బాధ కలిగించింది. నన్నే కాదు, పార్టీలో నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారో, ఎవరైతే నా మద్దతుదారులు ఉన్నారో, ఎవరైతే నా అభిమానులు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురి కావడం జరిగింది. వారందరూ కూడా మరి గత నెలలో మహిళలు కానీ, వివిధ మరి సంఘాల వారు కానీ, అలాగే కార్మికులు కానీ నాకు పూర్తిగా మద్దతు తెలియపరచమని, నన్ను ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మరి సందర్భంగా కోరుతూ, మరి మీకు ఎల్లవేళ్ళ కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానని, ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉంటానని పత్రికా ముఖంగా ప్రజల ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ స్థాయిలో వచ్చి నాకు మద్దతు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అభిమానులందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.